వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ కాకినాడ. వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్స్ కానీ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కానీ, ముఖ్యంగా రేపు జరగబోయే ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ ఆంధ్రప్రదేశ్ కోసమని శ్యామ్ సార్ అండ్ టీమ్ మొత్తం కలిసి కరెంట్ అఫైర్స్కి 5 రకాలైనటువంటి పుస్తకాలు విడుదల చేసినటువంటి సంగతి మనకు తెలిసినదే. అయితే ఆ పుస్తకాలలో ఇప్పుడు మనం 2వది స్పోర్ట్స్ పరీక్షలలో క్రీడారంగంలో అన్ని రకాల యాంగిల్స్లోంచి మనం చదువుకోవాలి. ఎగ్జామినేషన్స్లో కూడా ఆ క్వశ్చన్స్ అడుగుతున్నటువంటి సరళి కూడా కంప్లీట్గా చేంజ్ అవ్వడం జరిగింది. అందుకే ఆ మారిన ప్యాటర్న్ని అనుసరించి క్రీడల రంగానికి సంబంధించి ఒక కరెంట్ అఫైర్ బుక్ని అప్డేటెడ్గా విడుదల చేయడం జరిగింది. ఈ బుక్లో ఏముంది, అసలు ఇండెక్స్ ఎలా తయారు చేయబడింది, ఆ ఇండెక్స్ని బేస్ చేసుకొని మన ఎక్స్ప్లనేషన్ ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు మీకు క్లియర్గా చూద్దాం. ఈ స్పోర్ట్స్ అనేటువంటి ఈ పుస్తకంలో, క్రీడారంగానికి సంబంధించిన పుస్తకంలో, ప్రపంచంలో జరిగేటువంటి అన్ని రకాల క్రీడల్ని మోర్ ఓవర్ కవర్ చేయడం జరిగింది. అందులో ఫస్ట్ ఏమిటంటే క్విక్ రివిజన్, ఇమీడియట్గా బుల్లెట్ షాట్స్ లాంటి, గన్ షాట్స్ లాంటి టేబులార్ ఫార్మాట్స్, ఈ క్విక్ రివిజన్ అంతా కూడా టేబుల్స్తో ప్రపంచంలో జరిగే క్రీడలు, జరగబోయే క్రీడలు, అది మహిళలదైనా పురుషులదైనా అన్ని రకాల క్రీడలని క్విక్ రివిజన్ పేరుతో మొదట టేబులార్ ఫార్మాట్స్ని ఇన్క్లూడ్ చేయడం జరిగింది. అలాగే మల్టీ స్పోర్ట్ ఈవెంట్స్, బహుళ క్రీడలు జరిగినప్పుడు ఆ క్రీడలలో సాధించినటువంటి పతకాలు, ఆ పతకాలలోని వరుస క్రమము, టాప్ నుంచి కనీసం టాప్ 5 కంట్రీస్ యొక్క పతకాల వివరాలు ఇందులో టేబులార్ ఫార్మాట్లో రూపొందించడం జరిగింది. అలాగే 2వ టాపిక్ ఏమిటంటే ఫుట్బాల్, ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి ఫుట్బాల్ మ్యాచ్లు, విజేతలు, నమోదైనటువంటి రికార్డ్స్, రీసెంట్గా పూర్తయినటువంటి ప్రపంచ కప్ ఫుట్బాల్ 2022కు సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ డేటాని మన పుస్తకంలో పొందుపరచడం జరిగింది. ఆ తర్వాత క్రికెట్, 3వ టాపిక్ క్రికెట్, ప్రపంచంలో ఎక్కువ మంది ఇష్టపడేది, ఎక్కువ మంది చూడడానికి కానీ ఆదరణ పొందినటువంటి ఆట ఫుట్బాల్ అయితే, మన భారతదేశంలో ఎక్కువ మంది ఫోకస్ చేసేది, ఎక్కువ మంది ఆడేది, ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించేది క్రికెట్ మాత్రమే. అందుకే ఆ క్రికెట్కి సంబంధించిన అన్ని 2022లో జరిగిన T20 ప్రపంచ కప్ క్రికెట్ కానీ, ఆసియా కప్ కానీ, మహిళల ప్రపంచ కప్ కానీ, మిథాలీ రాజ్ రిటైర్మెంట్ కానీ, మిగతా అంశాలు అన్నింటినీ కూడా మనం ఇక్కడ పొందుపరచడం జరిగింది. అలాగే లాన్ టెన్నిస్, ప్రపంచవ్యాప్తంగా ఒక డిసిప్లైన్డ్ గేమ్గా ఎంతో ఆదరణ పొందినటువంటి ఈ క్రీడని టెన్నిస్ ఆర్ లాన్ టెన్నిస్ అంటారు. ఈ లాన్ టెన్నిస్లో జరిగినటువంటి మేజర్ ప్రధాన టోర్నమెంట్లతో పాటుగా చిన్న చిన్న టోర్నమెంట్స్ విజేతలని పేర్లను కూడా కవర్ చేయడం జరిగింది. ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, US ఓపెన్, ఈ మేజర్ టోర్నమెంట్స్కి సంబంధించి కానీ, రోజర్ ఫెదరర్ రిటైర్మెంట్కి సంబంధించిన వివరాలు కానీ, అత్యధికంగా గ్రాండ్ స్లామ్ టైటిల్స్ని గెలిచినటువంటి వారి వివరాలని ఇక్కడ పొందుపరిచాం. నెక్స్ట్ 5వది బ్యాడ్మింటన్, బ్యాడ్మింటన్ అనేటువంటి ఈ ఆటకి సంబంధించి పీవీ సింధు సాధించినవి కానీ, అలాగే వివిధ రకాలైనటువంటి బ్యాడ్మింటన్ టోర్నమెంట్లు అన్నింటినీ కూడా విజేతలు పరాజితులు నమోదు చేయడం జరిగింది. అలాగే చెస్, ఈ చెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చాలా బాగా చూడవలసింది ఏమిటంటే, భారతదేశంలో జరిగిన 44వ చెస్ ఒలింపియాడ్ చెన్నైని నిర్వహణ కేంద్రంగా ప్రకటించి మహాబలిపురంలో దేశంలోనే తొలిసారిగా చెస్ ఒలింపియాడ్ని భారతదేశం నిర్వహించింది. ఆ సంఘటనలు పొందుపరచబడ్డం, అలాగే గ్రాండ్ మాస్టర్లు
మన భారతదేశానికి చెందినటువంటి గ్రాండ్ మాస్టర్ల వివరాలని కూడా పొందుపరచాం. అలాగే అథ్లెటిక్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కామన్వెల్త్ క్రీడలకు సంబంధించిన మల్టీ స్పోర్ట్ ఈవెంట్ కానీ, అలాంటి నేషనల్ గేమ్స్ మన దేశంలో జరిగినటువంటి జాతీయ క్రీడలు 2022కు సంబంధించిన వివరాలు కానీ ఇక్కడ పొందుపరచడం జరిగింది. నెక్స్ట్ 8వది ఏమిటంటే బాక్సింగ్, నిఖత్ జరీన్ కానీ, మేరీ కోమ్కి సంబంధించిన కానీ, ప్రపంచానికి సంబంధించినటువంటి బాక్సింగ్ టోర్నమెంట్లు కానీ వాటిని కూడా ఇక్కడ క్లియర్గా మనకి పొందుపరచడం జరిగింది. అలాగే ఫార్ములా 1 అంటారు, గ్రాండ్ ప్రీస్. ఫార్ములా 1 అంటే మనకి ఒకే డ్రైవర్ కూర్చునేలాగా ఉండే 4 చక్రాల వాహనము లేదా కార్ని నడిపే రేసింగ్ కార్లను నడిపేది ఫార్ములా 1 అంటారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఒక క్యాలెండర్ సంవత్సరంలో 22 రకాల గ్రాండ్ ప్రీలు జరుగుతూ ఉంటాయి. వాటి విజేతల పేర్లని ఖచ్చితంగా మనం చదువుకోవాలి. అలాగే 10వ టాపిక్గా 2021లో జరిగినటువంటి టోక్యో ఒలింపిక్స్ వివరాలు, ఒలింపిక్స్ యొక్క చరిత్ర, అలాగే హాకీకి సంబంధించినటువంటి వివరాలు, భారత జాతీయ క్రీడగా పిలువబడినటువంటి ఈ హాకీని కంప్లీట్గా ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ హాకీలో కానీ, హాకీ వరల్డ్ కప్కు సంబంధించి కానీ, భవిష్యత్తులో జరగబోయే హాకీ వరల్డ్ కప్ కానీ చాలా ఇంపార్టెంట్. అలాగే 22వ కామన్వెల్త్ క్రీడలు సపరేట్గా దీన్ని మళ్ళీ మనం పెట్టడం జరిగింది. అలాగే 36వ జాతీయ క్రీడలు, ఇందులో ఉన్న రికార్డ్స్ కూడా చాలా అద్భుతం. అలాగే ఇతర క్రీడలు అంటే ఇందులో కవర్ కానటువంటి ఏవైనా క్రీడలు ఉంటే ఆ క్రీడలని మళ్ళీ పొందుపరచడం జరిగింది. అలాగే ఆ క్రీడలపై గతంలో పరీక్షలలో విభిన్న రకాలైన పరీక్షల్లో ముఖ్యంగా ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్ పరీక్షలలో వచ్చినటువంటి వివిధ రకాల పాత ప్రశ్నలు, అలాగే ప్రాక్టీస్ చేసుకోవడానికి మరికొన్ని ప్రశ్నలని సుమారుగా 25 పేజీలలో ప్రాక్టీస్ క్వశ్చన్స్ని కూడా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్లోనే, ఎలాగైతే ప్రధానమైన పరీక్ష ఉంటుందో ఆ పరీక్షా విధానంలోనే 25 పేజీలతో ప్రాక్టీస్ ప్రశ్నలని కూడా పొందుపరచడం జరిగింది. ఇవన్నీ కూడా మీకు అద్భుతంగా ఉపయోగపడతాయి కాబట్టి మీ అందరికీ ఈ పుస్తకం ఎంతో సహాయకారిగా ఉపయోగపడుతుంది. మీ విజయమే శ్యామ్ ఇన్స్టిట్యూట్ లక్ష్యంగా దీన్ని తయారు చేశాం. ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఫ్యూచర్ ఎగ్జామినేషన్. నౌ మనం ఇప్పుడు దీనిని ఒక్కొక్క టాపిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేజర్ టాపిక్స్గా ఉన్నటువంటి ఆ మేజర్ టాపిక్స్కి సంబంధించినటువంటి ఆ టాపిక్లోకి ఫస్ట్ మనం ఎంటర్ అవుదాం. క్రీడల రంగము అన్నటువంటి అంశంలో భాగంగా మొట్టమొదటిది ప్రపంచంలో ఎంతో ఆదరణ పొందినటువంటి ఒక క్రీడ ఫుట్బాల్ క్రీడ. ఈ ఫుట్బాల్ క్రీడ పరంగా ప్రతి 4 సంవత్సరాలకి ఒకసారి జరిగే ప్రపంచ కప్ ఫుట్బాల్, ఈ ప్రపంచ కప్ ఫుట్బాల్ని FIFA ఫీఫా అనేటువంటి ఒక ఇంటర్నేషనల్ ఫుట్బాల్ గవర్నింగ్ బాడీ నిర్వహించడం జరుగుతుంది. అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ డి ఫుట్బాల్ అసోసియేషన్. అయితే ఈ సంస్థ ప్రపంచంలో ఈ ప్రధానమైనటువంటి ప్రపంచ కప్పులని, అది పురుషులకి సంబంధించినైనా మహిళలకి సంబంధించినైనా, అండర్17 నిర్వహించిన ఈ సంస్థే పూర్తి స్థాయిగా బాధ్యతలని తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ డి ఫుట్బాల్ అసోసియేషన్ 2022లో నిర్వహించినటువంటి ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ని నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్గా మనం ఇప్పుడు మన క్లాసెస్ ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా 2022 ప్రపంచ కప్ ఫుట్బాల్లో జరిగినటువంటి రికార్డులు కూడా, అవార్డులు కూడా క్లియర్ కట్గా మనం తెలుసుకుందాం. ఈ సంవత్సరం జరిగినటువంటి ఈ టోర్నమెంట్ ప్రపంచ కప్ ఫుట్బాల్ టోర్నమెంటు 22వ టోర్నమెంట్, 22nd టోర్నమెంట్. అయితే ఈ 22వ టోర్నమెంటు సాధారణంగా 4 సంవత్సరాలకి ఒకసారి జరుగుతుంది. అంటే దీనికంటే ముందు 2018లో 21వ ప్రపంచ కప్ ఫుట్బాల్ని రష్యా తొలిసారిగా ఆతిథ్యం ఇచ్చింది. 2018లో రష్యా ఆతిథ్యం ఇచ్చిన ఆ ప్రపంచ కప్ ఫుట్బాల్ని ఫ్రాన్స్ అనే దేశము గెలుచుకుంది. ఫైనల్లో క్రోయేషియా అనే దేశాన్ని ఓడించి, క్రోయేషియా అనే దేశాన్ని ఓడించి గెలుచుకోవడం జరిగింది. అయితే
ఆ 22వ ప్రపంచ కప్ ఫుట్బాల్ 2022 టోర్నమెంట్. ఈ టోర్నమెంటు ఎక్కడ అంటే నవంబర్ 20వ తేదీన మొదలయ్యి డిసెంబర్ 18, 2022 ఫైనల్ లుసాయిల్ స్టేడియంలో నిర్వహించడం జరిగింది. అయితే ఈ టోర్నమెంట్కి సంబంధించినటువంటి నిర్వహణ బాధ్యతలు ఈ 22వ ప్రపంచ కప్ ఫుట్బాల్ని నిర్వహించినటువంటి దేశం ఏది అంటే ఖతర్. ఖతర్ అనేటువంటి ఒక దేశము ఈ టోర్నమెంటుని నిర్వహించడం జరిగింది. ఖతర్ అనేది ఒక అరబ్ దేశం లేదా ఒక ముస్లిం దేశం. ప్రపంచ కప్ ఫుట్బాల్ ఒక ముస్లిం దేశము లేదా ఒక అరబ్ దేశంలో నిర్వహించడం ఇదే తొలిసారి. అలాగే ఈ ప్రపంచ కప్ ఫుట్బాల్ని నిర్వహించడం ఆసియా ఖండంలో ఇది 2వసారి. గతంలో 2002 జపాన్ మరియు దక్షిణ కొరియా అనే రెండు దేశాలు సంయుక్తంగా ప్రపంచ కప్ ఫుట్బాల్ని నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఆసియా ఖండంలో ఖతర్లోనే నిర్వహించబడినవి. అయితే ఈ టోర్నమెంటులో మొత్తంగా 32 జట్లు పాల్గొన్నాయి. ఈ 32 జట్లని ఒక్కొక్క గ్రూపులో 4-4 టీమ్స్ వచ్చేలాగా 8 గ్రూపులుగా విభజించారు. అలాగే ఈ పాల్గొన్న 32 జట్లు కూడా 64 మ్యాచ్లని ఆడడం జరిగింది. మొత్తం ఆడిన మ్యాచ్ల సంఖ్య 64. అంటే మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే 32 × 2 = 64. 64 మ్యాచ్లని ఆడడం జరిగింది. ఈ 64 మ్యాచ్లలో నమోదైనటువంటి మొత్తం గోల్స్ సంఖ్య 172 గోల్స్ నమోదవ్వడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. 172 గోల్స్ నమోదైనటువంటి ఈ టోర్నమెంటు ప్రపంచ కప్పు చరిత్రలో అత్యధిక గోల్స్ నమోదైనటువంటి టోర్నమెంటుగా 2022 ఖతార్ ఫుట్బాల్ వరల్డ్ కప్ నిలిచింది. ఓకే, ఇంతకుముందు 2018 169 గోల్స్, అంతకుముందు 2014 171 గోల్స్, దానికంటే ముందు 1998 గోల్స్ నమోదైనవి. అంటే గతంలో ప్రపంచ కప్ ఫుట్బాల్లో నమోదైన అత్యధిక గోల్స్ 1998 171, 2014 171, రెండవది మనకి 169 గోల్స్ 2018 నమోదైనవి. అయితే మనకి ఇక్కడ నమోదైనటువంటి గోల్స్ 172 గోల్స్ నమోదైనవి. అలాగే తొలి మ్యాచ్ని ఖతర్, ఖచ్చితంగా మనం ఇక్కడ ఒక సింపుల్ పాయింట్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఆ పాయింట్ ఏమిటంటే ఏ దేశమైతే ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ని నిర్వహిస్తుందో ఆ దేశము ఖచ్చితంగా తొలి మ్యాచ్ని ఆడుతుంది. ఖచ్చితంగా తొలి మ్యాచ్ని ఆడడం అనేది ఒక ఆనవాయితీగా రావడం జరుగుతుంది. అందుకే తొలి మ్యాచ్ నిర్వహించిన దేశమైన ఖతార్కి ఆఫ్రికా దేశమైన ఈక్వడార్ల మధ్య జరిగింది. తొలి మ్యాచ్ ఖతార్ ఈక్వడార్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో ఖతార్ ఓడిపోవడం జరిగింది. ప్రారంభ మ్యాచ్లోనే నిర్వహించిన దేశం ఓడిపోవడం ఇదే తొలిసారి ప్రపంచ కప్ చరిత్రలో. అంటే నిర్వహించిన దేశం తప్ప ఏ దేశమైనా సరే ప్రపంచ కప్ ఫుట్బాల్కి అర్హత మ్యాచ్ల ద్వారా విజయాలు సాధించి క్వాలిఫై కావాల్సిందే. క్వాలిఫై కాలేకపోతే ఎంత పెద్ద దేశమైనా, ఫుట్బాల్ని ప్రాణంగా భావించే దేశాలైనా, అత్యధిక సార్లు ప్రపంచ కప్ని గెలిచిన దేశమైనా, అగ్రదేశమైన క్వాలిఫై కాకపోతే ఈ టోర్నమెంటులో పాల్గొనరు. అలాగే ఫస్ట్ మ్యాచ్లో
నిర్వహణ దేశం ఖతర్ ఓడిపోయింది. ఒక్క నిర్వహించే దేశమే డైరెక్ట్గా ఎంట్రీగా ఆడుతుందన్నమాట. అలాగే ఈ క్రీడలకి మస్కట్గా ఏమి తీసుకున్నారంటే లాయిబ్. ఈ క్రీడల మస్కట్ లాయిబ్ అంటే మనకి ఖచ్చితంగా దాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. లాయిబ్, ఈ లాయిబ్ అనేది ఒక అరబిక్ పదము. ఈ అరబిక్ పదానికి అర్థం ఏమిటంటే సూపర్ స్కిల్డ్ ప్లేయర్, అధిక నైపుణ్యం కలిగిన ఆటగాడు అని అర్థం వస్తుంది. సూపర్ స్కిల్డ్ ప్లేయర్. అలాగే ఈ క్రీడలకి అధికారిక స్పాన్సరర్గా బైజూస్ అనేటువంటి భారతదేశానికి చెందినటువంటి ఒక ఎడ్యుటెక్ కంపెనీ ఎంపిక అవడం జరిగింది. ఫీఫా వరల్డ్ కప్కి భారతదేశం నుంచి ఒక సంస్థ స్పాన్సరర్గా ఎంపిక అవ్వడం ఫస్ట్ టైం, బైజూస్ అనేటువంటి ఒక సంస్థ. అలాగే మనకి ఈ ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్లో సుమారుగా 48 సంవత్సరాల తర్వాత వేల్స్ అనేటువంటి ఒక దేశము తొలిసారి ఈ ప్రపంచ కప్ ఫుట్బాల్కి క్వాలిఫై అవ్వడం జరిగింది. వేల్స్ అనే దేశము సుమారుగా 48 ఏళ్ల తర్వాత ఈ ప్రపంచ కప్ ఫుట్బాల్కి అర్హత సాధించింది. అలాగే 4 సార్లు ప్రపంచ కప్ ఫుట్బాల్ని గెలిచిన ఇటలీ అనేటువంటి ఒక దేశము ఈ ప్రపంచ కప్ ఫుట్బాల్కి ఈ సంవత్సరం క్వాలిఫై కాలేదు, అర్హత సాధించలేదు. అంతేకాదండి, 2018లో జరిగినటువంటి ప్రపంచ కప్ ఫుట్బాల్కి కూడా, రష్యాలో జరిగిన ప్రపంచ కప్ ఫుట్బాల్కి కూడా ఇటలీ క్వాలిఫై కాలేదు. వరుసగా 2 ప్రపంచ కప్ ఫుట్బాల్కి అర్హత సాధించని, 4 సార్లు ప్రపంచ ఛాంపియన్గా లేదా ప్రపంచ కప్ ఫుట్బాల్ని గెలిచిన దేశం ఏది అంటే ఇటలీ దేశం.